మిత్రులందరికీ వెల్కమ్ టు తెలుగు డిజిటల్ లైబ్రరీ. ఫ్రెండ్స్, మేము అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా జనరల్ సైన్స్ నుండి 2000 ప్రశ్నలు, జనరల్ స్టడీస్లో హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ నుండి 3000 ప్రశ్నలు తయారు చేయడం జరుగుతుంది. ఇప్పుడు జనరల్ సైన్స్లో 13వ పాటు చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, నెఫ్రాన్స్ నశించడం వల్ల కలిగే వ్యాధి నెఫ్రైటిస్. నెక్స్ట్ క్వశ్చన్, సాలెపురుగుల విసర్జక పదార్థంను ఏమంటారు గ్వానిన్. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో 2వ పెద్ద గ్రంథి క్లోమము. ఇది 60 గ్రాముల వరకు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్సులిన్ను కనుగొన్నది ఎవరు బాటింగ్. నెక్స్ట్ క్వశ్చన్, జలగ రక్తాన్ని పీల్చేటప్పుడు రక్తం గడ్డకట్టకుండా విడుదల చేసే రసాయనం హిరుడిన్. నెక్స్ట్ క్వశ్చన్, క్లోమములో ఇన్సులిన్ ఏ భాగంలో ఉత్పత్తి అవుతుంది వినాల భాగంలో. క్లోమము నాళ మరియు వినాల గ్రంథి, అందుకే దీన్ని మిశ్రమ గ్రంథి అంటారు. ఇన్సులిన్ లోపిస్తే షుగర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్లోమంలోని వినాల భాగంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్స్ ఇన్సులిన్, గ్లూకాకాన్. వినాల భాగంలో హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్లోమము నాళ భాగంలో ఉత్పత్తి అయ్యే ఎంజైమ్స్ ట్రిప్సిన్, ఎమైలేజ్, లైపేజ్, కైమోట్రిప్సిన్. నాళ భాగంలో ఎంజైమ్స్ ఉత్పత్తి అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి మూత్రపిండంలో ఎన్ని నెఫ్రాన్స్ ఉంటాయి 10 లక్షలు. నెక్స్ట్ క్వశ్చన్, నీటి బిందువులు వాన చినుకులు గోళాకారంగా ఎందుకుంటాయి తలతన్యత వలన. తలతన్యత వలన ఉపరితల వైశాల్యం సాధ్యమైనంత వరకు కనిష్టంగా ఉండేలా ఏర్పడుతుంది. అలా కనిష్టంగా ఉండే ఆకారం గోళాకారం, అందువల్ల అవి గోళాకారంగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, వేడి చిమ్నీ మీద ఒక్కసారిగా నీళ్లు చల్లితే అది పగిలిపోతుంది ఎందువలన అసమాన సంకోచ వ్యాకోచాల వల్ల. అంటే నీళ్లు చల్లిన చోట ఒక్కసారిగా వ్యాకోచంలో ఉన్న గాజు సంకోచించడం వల్ల. నెక్స్ట్ క్వశ్చన్, నదిలో నీరు గడ్డకట్టిన చేపలు జీవించగలవు, అది ఎలా సాధ్యం నీటి అసంగతి వ్యాకోచం. నీటి అసంగతి వ్యాకోచం వలన నీటి పైపొర మాత్రమే గడ్డకట్టి నీటి అడుగు భాగం చల్లగా ద్రవ రూపంలోనే ఉంటుంది. ఏ ద్రవ పదార్థమైనా 0 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి ఉష్ణోగ్రత పెంచితే అవి వ్యాకోచిస్తాయి. కానీ నీరు మాత్రం 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు సంకోచించి ఆ తర్వాత వ్యాకోచిస్తుంది. 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద నీరు గరిష్ట సాంద్రత కలిగి ఉండి బరువుతో అడుగు భాగానికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత పైనీరు గడ్డగడుతుంది, అడుగు భాగాన నీరు అలానే ఉంటుంది. అందువల్ల జీవులు జీవించగలుగుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, స్కేటింగ్ ఏ ధర్మం ఆధారంగా ఆడగలుగుతారు పీడనం పెరిగితే మంచు ద్రవీభవన స్థానం తగ్గుతుంది అనే ధర్మం ఆధారంగా. నెక్స్ట్ క్వశ్చన్, పర్వతాలపై ప్రెజర్ కుక్కర్ లేకుండా వంట చేయడం కష్టం ఎందుకు ఎత్తు పెరిగే కొద్దీ పీడనం తగ్గుతుంది కాబట్టి. ఎత్తు పెరిగే కొద్దీ పీడనం తగ్గుతుంది, దాని కారణంగా నీరు తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఆవిరైపోయి పదార్థం ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ సమయంలో ప్రెజర్ కుక్కర్ నీటి మరుగు ఉష్ణోగ్రతను పెంచుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పడవలు ఓడలు తయారీలో ఉపయోగించే సూత్రం ఆర్కిమిడిస్ సూత్రం. నెక్స్ట్ క్వశ్చన్,
తుపాకీ పీల్చినప్పుడు చెయ్యి వెనుకకు వెళ్ళడానికి కారణం. చర్యకు ప్రతిచర్య అనే న్యూటన్ 3వ గమన నియమం వలన. నెక్స్ట్ క్వశ్చన్, వేసవిలో చక్రముల టైర్లు పగలడానికి కారణం. టైర్ల లోపలి గాలి ఎండకు వేగోచిస్తుంది, అందువల్ల టైర్లు ట్యూబులు పగులుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, వేసవిలో మట్టి కుండ చల్లగా ఉండడానికి కారణం. మట్టిలోని సన్నని రంధ్రముల ద్వారా నీరు వెలుపలకు వచ్చి బాష్పీభవనం చెందడం వలన నీరు చల్లబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎగిరే విమానంలో ఉపయోగపడే సూత్రం. బెర్నౌలీ సూత్రం. బెర్నౌలీ సూత్రం ఏంటంటే, ఏదైనా వస్తువుపై సమాంతరంగా గాలి వీచినప్పుడు తలంపై పీడనం క్రింది పీడనం కన్నా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, చనిపోయిన వ్యక్తి దేహం నీటిలో తేలడానికి కారణం. కణజాలాలు ఉబ్బి లోనికి వాయువు చేరి సాంద్రత తగ్గిపోవడం వలన. నెక్స్ట్ క్వశ్చన్, గుడ్డు మంచినీటిలో మునుగుతుంది, ఉప్పు నీటిలో తేలుతుంది, కారణం. మంచినీటి కంటే ఉప్పు నీటి సాంద్రత ఎక్కువ. నెక్స్ట్ క్వశ్చన్, పాలను చిలికినప్పుడు వెన్న వేరు కావడానికి కారణం. అపకేంద్ర బలం, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. అపకేంద్ర బలం అంటే కేంద్రం నుండి బయటకు నెట్టివేయబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విద్యుత్ బల్బు పగిలినప్పుడు శబ్దం రావడానికి కారణం. విద్యుత్ బల్బులోని శూన్య ప్రదేశంను బయట గాలి భర్తీ చేయడానికి ఒక్కసారిగా ప్రయత్నించడం వలన. నెక్స్ట్ క్వశ్చన్, అరచేతులను రుద్దితే వేడెక్కుతాయి, ఎందువల్ల? అరచేతులు రుద్దినప్పుడు వాటి మధ్య ఘర్షణ వల్ల జరిగిన పని ఉష్ణశక్తిగా మారుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అయోడిన్ను ఎక్కడ నుండి తీస్తారు? సముద్రపు కలుపు మొక్కల నుండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏడ్చినప్పుడు కంటి నుండి నీరు ఎందుకు కారుతుంది? కంటిలోని లాక్రిమాల గ్రంథులు. నెక్స్ట్ క్వశ్చన్, గబ్బిలములు చీకటిలో ఏ విధంగా ఎగురుతాయి? అతిధ్వనులను ఉత్పత్తి చేసి మార్గంలో ఆటంకాలను తెలుసుకుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, సూపర్ స్త్రీలు అని ఎవరిని అంటారు? ఎక్కువ క్రోమోజోములు గల స్త్రీలను సూపర్ స్త్రీలు అంటారు. వీరికి మానసిక పరిపక్వత ఉండదు. ఫ్రెండ్స్, దీని ముందు వీడియోలో అంటే జనరల్ సైన్స్ 12th వీడియోలో ఒక ప్రశ్న తప్పుగా పడింది, ఆన్సర్ కరెక్ట్గానే ఇచ్చాను. ఆ ప్రశ్న ఏంటంటే ఎండోకార్డియం అనే జవాబు ఉన్న ప్రశ్న. సరైన ప్రశ్న ఏంటంటే గుండె లోపలి పొరను ఏమంటారు? ఎండోకార్డియం. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి, మరియు నోటిఫికేషన్ కోసం పక్కన వచ్చే బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి.